మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు న్యాయస్థానం ఈ నెల 25 వరకు రిమాండ్ విధించింది. అంతకుముందు ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం చింతమనేనిని ఏలూరు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈ నెల 25 వరకు చింతమనేనికి రిమాండ్ విధించారు. గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన ఈ ఉదయం దుగిరాల్లోని తన నివాసానికి రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు న్యాయస్థానం ఈ నెల 25 వరకు రిమాండ్ విధించింది. అంతకుముందు ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం చింతమనేనిని ఏలూరు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈ నెల 25 వరకు చింతమనేనికి రిమాండ్ విధించారు. గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన ఈ ఉదయం దుగ్గిరాల్లోని తన నివాసానికి రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, మాజీ ప్రభుత్వ వైపు బెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఇక్కడ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు కొద్దిసేపటి క్రితం చింతమనేని ప్రభాకర్ ని ఏలూరులోని సబ్ జైలు కి తరలించడం జరిగింది. 2017లో అప్పనవీడు గ్రామంలో ఓ వ్యక్తి పైన దాడి చేసి గాయవర్చతను కులం పేరుతో దూషించినటువంటి కేసులు అట్రాసిటీ కేసులో ఈ నిర్ణయం కోర్టులు అరెస్టుని పోలీసులు ఆరోపించారు. దానికి ఆ కోర్టు కూడా రిమాండ్ కి తరలిస్తున్నట్టుగా కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసుకి సంబంధించి కాకుండా గత నెలలో నమోదైనటువంటి కేసులు, అంతకు ముందు ఉన్నటువంటి 52 కేసులకి సంబంధించి పోలీసులు ప్రభాకర్ అదుపులోకి తీసుకునేందుకు గత 2 వారాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఆయన ఆచూకీ ఎక్కడుందో కనిపెట్టలేకపోవడం జరిగింది. 12 ప్రత్యేక బృందాలు చింతమనేని ప్రభాకర్ కోసం 12 రోజులుగా గాలి ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఆచూకీ అనేది దొరకకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే కోర్టును కూడా ఆశ్రయించి బెయిల్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయడంతో అవన్నీ కూడా విఫలమైనాయి. కానీ ఈ రోజు ఆయన కుటుంబానికి చెందిన కుటుంబంలో కొంతమంది అస్వస్థ గురి కావడం, అనారోగ్యంతో ఉండడంతో పాటు పోలీసులు తనకు సంబంధించినటువంటి వారందరినీ కూడా వేధిస్తున్నారు అనేటటువంటి కంప్లైంట్, అలాగే ఆ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చింతమనేని తప్పు చేయకుంటే భయం ఎందుకు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. తప్పు చేయలేదని నిరూపించుకోగలవా అని ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ ని స్వీకరించినటువంటి చింతమనేని తనకి తానుగా నేను పోలీసుల ముందుకు వస్తున్నాను అని రాత్రి ఎస్పీకి సమాచారం, అలాగే ఆయనకి సన్నిహితులుగా అందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది. దీంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద కోర్టు దగ్గర అలాగే ఎస్పీ బంగ్లా దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. వారందరినీ దాటుకుని కూడా చింతమనేని ప్రభాకర్ తన ఇంటికి రావడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని ఒకసారి కలిసి వచ్చిన వెంటనే పోలీసులు చింతమనేని ప్రభాకర్ ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కూడా ఒక పెద్ద హైడ్రామా నడిచింది. ప్రభాకర్ ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి వాహనాన్ని ఎక్కడికక్కడ ఆయన అనుచరులు కానీ కార్యకర్తలు ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. కేవలం ఆయన లొంగిపోతాడు అని వచ్చినప్పుడు మీరు ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా, ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇల్లంతా ఏ రకంగా సోదా చేస్తారు, ఏ రకంగా తీసుకెళ్తారు, ఆయన తీసుకెళ్తే కోర్టుకు తీసుకెళ్ళండి లేదా ఎస్పీ ముందు హాజరుపరచండి అనేటటువంటి ఒక డిమాండ్ ని చాలా ఆయన ఉంచి ఎక్కువగా ఆందోళన చేయడం, అలాగే ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అందరూ కూడా ఈ రోజు సాయంత్రం సమయంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం, అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఈ రోజు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి 14 రోజులు అంటే ఈ నెల 25వ తేదీ వరకు కూడా చింతమనేని ప్రభాకర్ కి రిమాండ్ విధించడం, అలాగే ఇప్పుడు సబ్ జైలుకి కూడా తరలించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్.